నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామారావు గారు. నమస్తే బాబు. సార్, కన్నడంలో స్థిరపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో అంబరీష్ గారు చాలామంది సుపరిచితమైన, చాలా మంచి మంచి సినిమాలు చేశారు. వారు సతీమణి గారు కూడా మనకి బాగా సుపరిచితురాలు, సుమలత గారు. సో వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి అబ్బాయి అభిషేక్ అబ్బాయికి నిన్న మొన్న పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. సాధారణంగా సుమలత గారంటే, లేకపోతే అంబరీష్ గారంటే చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర అనే సంగతి అందరికీ తెలుసు. అంగరంగ వైభవంగా జరిగింది, చాలామంది వచ్చారు కూడా, దాంట్లో చిరంజీవి గారు కనిపించలేదు. సో దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందా? ఇక్కడ అంబరీష్ ఎవరు? అంబరీష్కి మన తెలుగు పరిశ్రమకి సంబంధాలు ఏంటి? ఎందుకు మన తెలుగు వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తున్నారు అని నాకు తెలిసిన విషయాలు చెప్తారు. చెప్పండి. ఎందుకంటే అంబరీష్ గారు, సుమలత గారు కలిసి నటించినటువంటి సినిమాల్లో శ్రీమంజునాథ, చిరంజీవి గారి కాంబినేషన్ అందరికీ తెలిసిన సినిమా అది. అవును అవును. చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ మన రాజకుమార్ గారు మనకి ఒక ఎన్టీ రామారావు లాగా. ఓకే. విష్ణువర్ధను మనకి నాగేశ్వరరావు లాగా. ఓ, అంబరీష్ మనకి కృష్ణలాగా. హీరో కృష్ణ పిక్చర్లన్నీ అంబరీష్ చేసేవాడు. ఓకే. అంబరీష్ చాలా మంచివాడు. అంబరీష్ పెర్ఫార్మెన్స్ వైజ్గా అంత ఆ పీక్స్కి వెళ్ళరు. రాజకుమార్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తాడు, అంతకంటే బాగా చేస్తాడు విష్ణువర్ధన్. ఓకే. తర్వాత మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ సినిమాలు చేశారు కానీ అంత పెర్ఫార్మెన్స్ లేదు. అప్పుడు సుమలత ఒక కూల్ డ్రింక్ కూల్ డ్రింక్కి అడ్వర్టైజ్మెంట్ ఏదో ఇచ్చిందన్నమాట. చాలా అందంగా ఉండేది అది. శుభలేఖలో ఆయన విష్ణునాథ్ గారు తీసుకున్నారు. చాలా ఒక అందంగా ఉండేది అన్నమాట. చాలా అదొక అందం, చాలా బాగుండేది, చదువుకున్న వ్యక్తిలాగా ఉండేది. ఓకే. అప్పుడు నాగేశ్వరరావు గారు నాగార్జునకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. నాగార్జున గారు మరి ఎందుకో ఆయన ముందడుగు వేయలేకపోయాడు కనుక ఆవిడ అంటే ఇంకా లాభం లేదురా అని చెప్పేసి ఆవిడ అనుకోకుండా అంబరీషన్ లవ్ అంటే లవ్ కాదు, పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టుకోవడం. ఆయనకి తెలుగు వాళ్ళంటే మంచి ఇంట్రెస్ట్ ఉండబట్టి వెళ్ళిపోవడం జరిగింది. చాలా బాగా ఏకదాటిగా బ్రహ్మాండంగా సాగింది. ఈవిడ వెళ్ళిన వేళ విశేషం ఏమిటో, అంబరీష్ ఎంపీగా కూడా ఆయన ఎంపికయ్యాడు, పార్లమెంట్కి కూడా వెళ్ళాడు. అవును. వీళ్ళకి ఒక అభిషేక్ అంబరీష్ అని చెప్పేసి కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి కొంత సినిమాతో ప్రవేశం ఉంది. ఆవిడ ఫ్యాషన్ డిజైనర్, ఆవిడ పేరు నాకు సరిగ్గా నోరు తెరదు కానీ ఆవిడ ఫ్యాషన్ డిజైనర్ అంబరీష్ కొడుకుతో మొదట్లో కొంత పరిచయాలు ఉండి పెళ్ళి అయింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆవిడకి అంటే తెలుగు వాళ్ళకి ఏ సదుపాయాలు ఏ వేడుకలు వచ్చినా ఆవిడ సుమలత వచ్చేస్తుంది. అలాగే సుమలత ఇంట్లో వేడుక అందరూ మన తెలుగు వాళ్ళే, ఆల్మోస్ట్ వాళ్ళు హీరోయిన్లు అందరూ వచ్చారు. ఎందుకంటే వీళ్ళంతా 80s బ్యాచ్ లో కలుస్తుండేవాళ్ళు, 80s బ్యాచ్ లో ఉన్నవాళ్ళు అన్నమాట. ఇవి అందరూ వచ్చారు, మన రాధిక గీతకి అందరూ వచ్చారు. తర్వాత ఇక్కడ మన మోహన్ బాబు ఒక పెద్ద మనిషి పాత్ర పోషించాడు అన్నమాట. పట్టుబట్టలు అవన్నీ వేసుకురావడం, మోహన్ బాబు భార్య నిర్మలమ్మ రావడం. అక్కడ నిర్మలమ్మ కళ్ళల్లో ఆనందం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మనోజు ఒక భుజం అంటే నిర్మలమ్మ భుజం మీద ఒక చెయ్యి, భార్య భుజం మీద మౌనికారెడ్డి భుజం మీద ఒక చెయ్యి వేసుకొని అలా నడుచుకొస్తుంటే పొంగిపోయింది మాట నిర్మలమ్మ. మోహన్ బాబు చూస్తున్నాడు, ఆయనకి ఆనందమే కదా. ఆయన తన పిల్లల్ని చూసి ఎంత గర్విస్తాడో మరి మనం చెప్పలేము, ఎందుకంటే నా బిడ్డడు అనే ఫీలింగ్ అనుకుంటుంది మాట. అవును, అది అలాగుంది. తర్వాత సుమలత మనోజ్కి హగ్ ఇవ్వడం అంటే ఒక బిడ్డలాగా చూడడం కానీ, తర్వాత ఈ ఎవరు మన రాధిక మనోజని విష్ చేయడం, మౌనికని విష్ చేయడం, ఇలాగంతా చాలా సన్నిహితంగా ఉన్నారమ్మా అక్కడ. అలాగే మోహన్ బాబుని చూసి కూడా ఆవిడ మనస్ఫూర్తిగా ఆయన్ని పలకరించి దండం పెట్టి అని చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే మన చిరంజీవి గారికి
సుమనత గారికి మధ్య చాలా ఆత్మీయత అనుబంధం ఉంది. వాళ్ళిద్దరికి చాలా మంచి అనుబంధం ఉంది అన్నమాట. నాకు మంచి కుటుంబ పరంగా కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటుంది. కుటుంబ పరంగా తర్వాత వీరిద్దరికి కూడా ఆర్టిస్టుల పరంగా కూడా చాలా మంచి ఆత్మీయత ఉంది. అందువల్ల ఆయన వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన రాలేదు. ఆయన రాకపోతే ఈవెన్ ఈయన రావచ్చు కదా, మా రామ్ చరణ్ రాలేదు అన్నమాట. తారక్ వస్తాడేమో అని ఒక ఆలోచన పెట్టుకున్నారు. ఎందుకంటే తారకని కూడా బాగా అభిమానించేది కదా, అయినా రాలేదు. ప్రభాస్ వస్తాడేమో అనుకున్నా ప్రభాస్ రాలేదు. మన అర్జున్ కూడా రాలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళందరి ఫంక్షన్లకు కూడా సుమలత వచ్చింది, కానీ వీళ్ళు సుమలత కొడుకు ఫంక్షన్కి వెళ్ళిపోవడం కొంచెం వెలితికి అనిపించేది అన్నమాట. ఓకే, అది వెళ్ళి ఉండవలసింది అన్నమాట. ఎందుకంటే తెలుగు నటి కదా, తెలుగు వాళ్ళ కుటుంబాలు తన కుటుంబాలు అనుకుంది. అలాగే బెంగళూరులో తన భర్త ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడలేనటువంటి ఫేవరు చేసి పెట్టేది వీళ్ళకి. మరి అన్నీ మర్చిపోయి ఎలాగుంటారో మాకు తెలియదు. అలా మర్చిపోయారు, ఎవరు రాలేదు అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా సుమనత తన కొడుకు పెళ్ళిని మాత్రం తన భర్త లేడు అనే వెలితి లేకుండా చాలా గ్రాండ్గా చేసింది. అంటే ఇక్కడ మంచు వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే మంచు కాంపౌండ్ ఎక్కడుంటే మెగా కాంపౌండ్ లేకపోతే మెగా ఫ్యామిలీలో మెంబర్స్ అక్కడ ఉండకూడదు అని ఏమన్నా నిర్ణయం ఉన్నా లేకపోతే అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? అది కూడా కారణం కావచ్చు. అక్కడ మంచు వారి కుటుంబం అంటే వీళ్ళందరూ వాళ్ళతో తగిన వాళ్ళు కాదు కదా. చిరంజీవితో తగినవాడు కాదు మంచు మనోజ్. ఇక్కడ చిరంజీవి మోహన్ బాబు ఎవరికిస్తాం మన ప్రిఫరెన్స్ ఒకటి. తర్వాత వీడిని తారకు వచ్చినా సరే ఈ చిరంజీవికి గౌరవం ఇవ్వాలి, మోహన్ బాబుకి గౌరవం ఇవ్వాలి. వెళ్ళిన తర్వాత ఇద్దరి దగ్గర కూడా తనలో నాలుగులాగా ఉండాలంటే దూరంగా ఉండి ఉండొచ్చు, కానీ దగ్గరికి వెళ్తే మనం ఎవరిని ఎక్కువ మాట్లాడతాడు, ఎవరి దగ్గర కూర్చుంటాడు, ఎవరితో మాట్లాడతాడు, ఇవన్నీ ఉన్నాయి. ప్రాక్టికల్గా ప్రాబ్లం ఉండబట్టి వీళ్ళు మానేశారన్నమాట. ఏ ప్రాబ్లం లేకుండా ఎవరు రాకముందు తనే ముందు రావడం వల్ల తనే మరి పెద్ద మనిషిగా నన్ను ఏమంటారు పెద్దపేట వేశారు ఆయనకి. ఓకే, ఆ విధంగా ఫంక్షన్లో యాక్చువల్గా సుమనతకి మోహన్ బాబుకి మధ్య అంత పరిచయాలు లేకపోయినా మోహన్ బాబుకి అంబరీష్కి మధ్య పరిచయాలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఈయన కూడా రాజ్యసభ మెంబరే ఒకరికి ఒకసారి అలా రాజకీయంగా ఇద్దరు ఒకటి అనిపించుకున్నారు. కానీ చిరంజీవి అలా కాదు కదా, ఆర్టిస్టుగా సాట్ హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది. ఆర్టిస్టుగా పెద్ద క్రేజ్, ఆర్టిస్టుగా అభిమానిగా స్నేహితునిగా కూడా చాలా విశేషమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. కనుక చిరంజీవి రాకోసం ఎదురు చూస్తుందని చెప్పడం ఆశ్చర్యం కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.